మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం నివసించే ఇల్లు సొంతదైన, అద్దెదైన, శుభ్రంగా ఉంచుకుంటాం. ఇంటి శుభ్రతపైనే మన ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరంతో పాటు ఇంటిని కూడా శుభ్రపరచుకోవాలి. అందుకే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎక్కడ అయితే ఇల్లు శుభ్రంగా, చుట్టుప్రక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. మనం రోజు చేస్తున్న పనిలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాము. దానివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మన కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడటం, ఆర్థిక సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పే విధంగా ప్రతిరోజు మనం చేస్తున్న పనిని ఒక నియమబద్ధంగా చేస్తూ వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుభ్రంగా ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇల్లును శుభ్రపరచటం, తుడవటం, మొదట ఈశాన్య మూల నుండి తుడవటం ప్రారంభించాలి. ఈశాన్యం మూల నుండి మొదలుపెట్టి తూర్పు, ఉత్తర దిశలను తూర్చిన తరువాత పడమర దిశను, ఆ తరువాత దక్షిణం వైపు తుడవాలి. ఇల్లును ఊడ్చుకోవాలన్నా కడగాలన్నా ఈ పద్ధతిలో చేస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇంటిలోని చెత్తను ప్రతిరోజు తప్పక 2 సార్లు ఉదయం, సాయంత్రం ఈశాన్య మూల వైపు నుంచి ఊడ్చి చెత్తను తీసివేయాలి. శుభ్రం చేసిన చూపురును తలుపు వెనుకమాల మాత్రమే పెట్టాలి. సాయంత్రం సమయంలో సుమారు 6:30 దాటాక ఇంట్లో ధూపం మొదలగు ఏదైనా సాంబ్రాణి పొగను ఇల్లంతా వ్యాపించేలా వేసి కాసేపు ఇంటి తలుపులను తీసి ఉంచాలి. ఈ విధంగా చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు, నెగిటివ్ ప్రభావం మొత్తం పోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. చీపురును కొనేటప్పుడు ఒకటిగా అస్సలు కొనకూడదు, 2గా మాత్రమే కొనాలి. ఇంటిని ఎప్పుడూ సూర్యోదయం కన్నా ముందు లేదా సూర్యాస్తమయంలోపే ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటిని శుభ్రపరిచిన తరువాత మాత్రమే దీపారాధన చేయాలి. అలా కాకుండా శుభ్రం చేయకుండా దీపారాధన చేయకూడదు. భోజనం చేసిన తర్వాత కూడా ఇంటిని ఊడవకూడదు. మన ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వారు వెళ్ళిన వెంటనే ఇంటిని శుభ్రం చేయకూడదు. వారు వెళ్ళిన 1.5 గంట, 1/2 గంట తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ నియమాలు పాటించి మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోగలిగితే మంచి ఆలోచనలతో కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, ఆరోగ్యంతో పాటు సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చేసే పనులలో లాభాలు కలుగుతాయి. గృహమే కదా స్వర్గసీమ. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు స్థిర నివాసమై ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అందరూ సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.